ఈ మధ్య ఒక టీవీ ఛానల్లో పడకగదిని ఎందుకు ఉంచరాదు అని ప్రశ్నించారు దానికి ఆయన సమాధానం చెబుతూ ఈశాన్యం రుద్రుని స్థానం అంటే శ్మశానంతో సమానం కనుక అక్కడ పడుకోరాదు అందులోనూ ఈశానుడు భూత ప్రేతాధిపతి కనుక ఆ చోట శయనించే వారికి సంతానానికి కూడా దుష్టత్వం వచ్చే అవకాశం ఉంది అన్నారు ఇది నిజమేనా మీ ఉత్తరం చాలా సుదీర్ఘంగా ఉంది కుదించి ప్రశ్నగా మార్చి ఇక్కడ క్లుప్తీకరించాల్సి వచ్చింది ఇదే ప్రశ్న అనేక మంది వ్రాయడం మరీ ఆశ్చర్యం పైగా మీరు వైష్ణవ పండితుని పేరు కూడా వ్రాశారు కానీ వ్యక్తిగతంగా ఏ ఒక్కరినీ కించపరచడం ఎత్తి చూపించడం ఋషిపీఠం సంప్రదాయం కాదు కనుక వారి పేరును మీ ప్రశ్నలో తొలగించవలసి వచ్చింది అయితే మొదటిగా చిన్న సవరణ వారిని వైష్ణవ పండితుడు అనడం కన్నా శివద్వేషి అంటే దక్షుని వంటి వాడు అనడం సమంజసం పవిత్రమైన వైష్ణవ ధర్మానికి ద్వేషపూరితుల వల్ల కళంకం తేరాదు వారు చెప్పిన హేతువులు ఏ శాస్త్రాలలోనూ వైష్ణవాగమాలలో సైతం లేవు వారి బుద్ధికి తోచిన సమాధానాలు మాత్రమే ఇవి ఈశాన్య దిశలో శ్మశానం ఉండడం ఏ ఊరిలోనూ అంగీకరించని విషయం దిశాంచపతయే నమ అని చెప్పబడిన ప్రకారంగా దిక్పాలకులకు ఆయా స్థాన నియామకత్వం ఇస్తూ ఈశ్వరుడు పవిత్రమైన తూర్పు ఉత్తర దిశల సంధిస్థలాన్ని తన స్థానంగా స్వీకరించారు మయూరకవి సూర్యశతకంలో కూడా అందరి దిక్పాలకులను శాసించి పలకరించే సూర్యభగవానుడు ఈశాన్య దిశాధినాథుడైన ఈశ్వరునకు భక్తిగా నమస్కరించినట్లు వ్రాశారు పూజలలో పర్వాలలో ఇంటి ఈశాన్య స్థానాన్ని శుభ్రపరచి ఆరాధించమని శాస్త్రాలలో పలు తావుల్లో ఉన్నది మన సంప్రదాయాల్లో అది సుప్రసిద్ధం కూడా శ్మశానంలో పూజ ఏమిటి అనగలరా ఈశాన్యం స్థానం అనడం ఏ శాస్త్రానికీ సమ్మతం కాదు ఆ దిక్కు అత్యంత పవిత్రమైనది కనుక మల మలవిసర్జన వంటివి చేయరాదు అని పెద్దలు నిర్దేశించారు దేవుడి మందిరం లోపల అంటే గర్భగుడిలో నిద్రించడం క్షేమం కాదు కదా మన ఇంటి దేవుడి గది కూడా నిద్రాస్థానం కాదు నిద్రలో శరీర మాలిన్యాలు విసర్జింపబడతాయి అందుకే పడకగదులు మరుగుదొడ్లు ఈశాన్యంలో నిషేధించారు కాస్త ఇంగిత జ్ఞానం ఉన్నవారు కూడా తేలిగ్గా తెలుసుకునే ఈ విషయాలు ఈ మహాపండితునికి తెలియలేదు అంటే ఎంతటి కరడుగట్టిన శివద్వేషియో స్పష్టమవుతోంది కదా ఇటువంటి వారు పావనమైన వైష్ణవ సంప్రదాయానికే కళంకం విష్ణు పారమ్యాన్ని చెప్పేదే వైష్ణవం ఇతర దేవతాద్వేషంతో రగులుకుపోతే పాషండం మరి ఈశాన్యంలో మంచినీటి సదుపాయం బావి వంటివి ఎందుకు ఒప్పుకుంటారు శ్మశానంలోని నీరు త్రాగవచ్చా ఈశ్వరుడు ఈశాన సర్వ విద్యానా ఈశ్వర సర్వభూతానాం ఇక్కడ భూతములు అంటే సర్వప్రాణులు అని అర్థం భూతకృత్ భూతభృత్ భూతాత్మా భూతభావన అని విష్ణు సహస్రనామాలలో శబ్దార్థమే ఇక్కడ కూడా ఉంది సందేహాలకి సమాధానాలు ఆయా శాస్త్ర మర్యాదలతో ఉండాలి కానీ కేవలం తాను చదివిన పరిమిత శాస్త్రజ్ఞానంతో సర్వాగమ విషయాలకు సాహసించడం వారి దుర్మార్గం అయితే వారిని ప్రశ్నించడం ఆ సందేహి యొక్క అవివేకం తన మతంలోని దేవతని తప్ప ఇతర దేవతలను కించపరిచేవాడికి ఆ అన్యదేవతా విషయమై ప్రస్తావించే అర్హత కూడా లేదు నిజంగా అతడు వైష్ణవ పండితుడే అయితే కేవలం వైష్ణవాగమాల సంబంధ విషయమే మాట్లాడాలి కానీ ఇతర ఆగమాలలో అంతే ప్రామాణ్య పారమ్యాలతో పూజింపబడే దేవతల్ని కించబరచేటట్లు మాట్లాడటం దుస్సాహసం వారిని శ్రీమన్నారాయణుడు సైతం క్షమించడు వీరిలాంటి వారి నుండి సనాతన వైదిక ధర్మం రక్షింపబడుగాక అని శ్రీమహావిష్ణువును ప్రార్థిద్దాం స్వస్తి